హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు ఏపీ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఇంటరు మరియు ఇంటర్ టెన్త్ ఎగ్జామ్స్ అనేది విద్యాశాఖ మంత్రి గారు అయితే ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్స్ గురించి అయితే ఒక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో తర్వాత మనకు తిరుపతి దేవస్థానంలో ఒక కొత్త సాఫ్ట్వేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సాఫ్ట్వేర్ వల్ల ఎవరికి అనుకూలంగా ఉంటుందో అదేవిధంగా భక్తులకు ఎటువంటి లాభం ఉంటుందనైతే అయితే చెప్తాను ముఖ్యంగా వీడియో అయితే ఎన్ వరకు చూడండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏపీలో విద్యాశాఖ అయితే చూ మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ గురించి అయితే ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది సో అదేంటంటే మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ అనేది రద్దు చేయడం జరిగింది ఈ యొక్క రద్దు కోసం అయితే చాలా ఇంతకుముందు చాలా వరకు అయితే ప్రయత్నించారు అంటే ఎగ్జామ్స్ ఎలాగైనా కానీ పెట్టాలి ఎలాగైనా కానీ స్టూడెంట్స్కి ఎటువంటి నష్టం అయితే చేయకూడదు అయితే ఎగ్జామ్స్ అనేది ఎటువంటి ఆటంకాలు లేకున్నట్లుగా అన్ని పగడ్బంద్గా అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు ఇప్పుడున్న పరిస్థితులు అయితే అంటే కరోనా వైరస్ ద్వారా అయితే చాలామంది బాధపడుతున్నారు కదా అదేవిధంగా మనకు కేసులు అనేది కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకనైతే ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ కొన్ని రాష్ట్రాల్లో కూడా ముందుగానే చెప్పేశారు ఎగ్జామ్స్ అనేది రద్దు చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరినీ పాస్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఈ యొక్క ఏపీ ప్రభుత్వం అనేది మనకు ముందుగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి అయితే అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటుంది అంటే ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోవట్లేదు పగడ్బందీగా అనేది ఎగ్జామ్స్ జరుగు జరుగుతాయి మేము చాలా వరకు అయితే జాగ్రత్తలు తీసుకొని శానిటైజర్ కానీ మాస్క్లు కానీ ఇలా ఒక రూమ్లో ట్వెల్వ్ మెంబర్స్ పెట్టి ఎగ్జామ్స్ రా రాపించడం కానీ అయితే ఇలా అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితులు అయితే చాలా ఈ కరోనా వైరస్ అనేది చాలా వ్యాప్తి చెందుతుందని అయితే అనౌన్స్మెంట్ చేయడంతో మనకు ఎగ్జామ్స్ అనేది అన్ని రద్దు చేయడం అయితే జరిగింది ఇలా ఈ ఎగ్జామ్స్ ఇటువంటి పరిస్థితుల్లో కండక్ట్ చేసినట్టయితే తల్లిదండ్రులు అనేది చాలా ఆందోళన చెందుతారు అని సో వాళ్ళు పిల్లల కోసమే అంటే ఈ నిర్ణయం అనేది వాళ్ళ పిల్లల తల్లిదండ్రుల కోసమే ఈ యొక్క నిర్ణయం అనేది రద్దు చేయడం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఎగ్జామ్స్ అనేది ఎటువంటివి అయితే ఉండవో అందరూ పాస్ చేస్తామని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసినట్టయితే మనకు టెన్త్ ఓన్లీ ఇంటర్ అనేది రద్దు చేశారు ఇక డిగ్రీ అనేది ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు మేబీ అది కూడా క్యాన్సల్ ఆ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా క్యాన్సల్ అవ్వచ్చు అని అయితే ఒక అంచనా అయితే వేయడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎటువంటి ఎగ్జామ్స్ కానీ ఎటువంటి స్కూల్స్ కానీ అయితే పెట్టడానికి అయితే అవకాశం లేదని అయితే ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది సో అందరినీ అయితే పాస్ చేయిస్తామని అయితే మన విద్యాశాఖ మంత్రి అనేది చెప్పడం జరిగింది ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో చూసుకున్నట్టయితే ఒక కొత్త సాఫ్ట్వేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సాఫ్ట్వేర్ ట్రాకింగ్ ద్వారా అయితే మనకు ఎటువంటి లాభం ఉంటుందైతే చెప్తాను సో ఎవరు సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా అదిగో అంటూ చూపిస్తోంది సో మనకు ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్టయితే ఎంత డిస్టెన్స్ ఉన్నారు ఎవరెవరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారని అయితే ఒక అంచనా అనేది వేయొచ్చు కదా సో ఈ యొక్క ట్రాకింగ్ ద్వారా అయితే మనకు తిరుప అంటే తిరుపతిలో ఎంత భక్తులకైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేయడం జరిగింది తిరుమలలో రూల్స్ అనేది పాటించని భక్తులు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది అని అయితే చెప్పడం జరిగింది సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే మనల్ని అడిగేది ఎవరు లేరు ఏం కాదులే అని అనుకుంటుంటారు కదా ఇకపై ఆ పరిస్థితి అయితే ఉండదు సో ఎందుకంటే టీటీడీ ఇప్పుడు ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ అనేది తయారు చేయడం జరిగింది ఇది తిరుమలలో ఎవరు సో ఎవరు సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా చెప్పేస్తుంది సో ఈ యొక్క సాఫ్ట్వేర్ డిస్టెన్స్ని సీసీ కెమెరాలోనే టెక్నాలజీ ద్వారా అనుసంధానం అనేది చేయడం జరిగింది అందువల్ల ఈ సాఫ్ట్వేర్ సీసీ కెమెరాల్లో నుంచి భక్తులను చూయిస్తుంది ఎవరు ఎంత దూరంలో ఉన్నారో కరెక్ట్గా లెక్కలు అనేది వేయడం జరుగుతుంది భక్తులు వచ్చేసి ఒక్కొక్క భక్తికి అంటే ఒక్కొక్క మనిషికి వచ్చేసి మనకు ఆరు అడుగుల కంటే దూరంలో ఉంటే వాళ్లకు గ్రీన్ సిగ్నల్ డాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారనైతే చెప్పడం జరిగింది అలా కాకుండా పాటించని వారికైతే రెడ్ డాట్ అనేది ఉంటుంది సో ఈ రెడ్ డాట్ ఉన్నవారైతే కరోనా సోకే ప్రమాదం ఉందనైతే చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ సాఫ్ట్వేర్ ప్రయోగ దిశలో అనేది ఉంది సో త్వరలో అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇది వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ డిస్టెన్స్ అనేది పాటించని వారు కూడా ఆలయ ఆలయం లోపలికైతే అనుమతించ అనుమతి లేదనైతే టీటీడీ వారు అయితే చెప్పడం జరిగింది ఇప్పటికైతే ఈ సాఫ్ట్వేర్లు అయితే తొంభై శాతం తొంభై శాతం మంది సో సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు అయితే ఒక అంచనా అనేది వేయడం జరిగింది చాలా తక్కువ మంది అయితే గ్రీన్ డార్ట్స్ అనేది అంచనా వేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది ఎక్కువ మంది అయితే రెడ్ డార్ట్స్ ఏ ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా అయితే ప్రతి ఒక్క భక్తునికైతే మనకు ఎటువంటి మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అయితే ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు ఏకంగా మనకు సీసీ కెమెరాలు అనేది అర్థమైపోతుంది అని అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ